యా బిఫోర్ వీ కన్క్లూడ్ యూ ఐ ఎండ్ అప్ విత్ ఎ స్మాల్ ర్యాపిడ్ ఫైర్. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి, లైక్ ఒక ఐదుగురు హీరోల గురించి అడుగుతాను. ఆ హీరోల నుంచి మీరు ఏమేమి క్వాలిటీ అక్వైర్ చేసుకుందాం అనుకుంటున్నారు, తీసుకున్నారనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు. చిరంజీవి గారు అంటే ఆయన గురించి ఏం చెప్పలేము అసలు, ఎందుకంటే లైక్ ఇండస్ట్రీలో ఆయన గురించి నాకు ఇదే క్వాలిటీ, ఆయనలో ఏ క్వాలిటీ అయినా కూడా మనం ఒకటి చేస్తున్నాం అంటే ఇన్స్పిరేషన్గా ఆయన తీసుకోవచ్చు. అంటే మంచికి మారు పేరు చిరంజీవి, ఇదొకటి మెయిన్. ఆయన ఏమైనా చేస్తారు జనాలకి, ఎవరికైనా ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళి సార్ నా సినిమా ఇది ఉంది, మీరు ఏదన్నా చేయండి, ఒక సాంగ్ లాంచ్ చేయండి, ఒకటి ఏదైనా చేయండి, ఇమీడియట్లీ ఆయన అవైలబిలిటీ టైం ఉంటే ఇమీడియట్లీ రెడీ చేస్తా అంటారు. ఎవరికి కాదన్న, ఆల్ క్వాలిటీస్, ఆల్ క్వాలిటీస్ అన్ని నచ్చుతాయి. అసలు కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకా అసలు చెప్పే, అసలు మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆ టాప్ యాక్టర్స్ అడిగింది, వాళ్ళ గురించి ఏం చెప్పలేము కదా, నేనే కాదు క్వాలిటీస్ తీసుకోవచ్చు. ముక్కు సూటిగా మాట్లాడతారు ఫస్ట్ పాయింట్, అది మనకు మంచిది. మళ్ళీ స్టైలింగ్ బాగుంటది, ఆయన రిసీవింగ్ బాగుంటది, అది ఒకటి బాగుంది. ప్రభాస్ గారు ఇంకా డార్లింగ్ స్టార్ అన్నయ్య, అసలు ఆయనలో ఎప్పుడు స్మైల్, జస్ట్ నేను కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉంటా, ప్రభాస్ గారిలో స్మైల్ ఎప్పుడు, ఆయన డార్లింగ్ అనే వర్డ్ జనరల్ గా నేను ఓపెన్ చెప్తున్నా, నేను ప్రతి ఒక్కరిని డార్లింగ్ అని పిలుస్తా. ఇది ప్రభాస్ గారు పిలుస్తున్నాను కాదు, అన్న డార్లింగ్ పిలుస్తున్నాడు, నాకు ముందు నుంచి నేను డార్లింగ్ అని పిలుస్తా ప్రతి ఒక్కరిని. ఈవెన్ మా డైరెక్టర్స్ డార్లింగ్ అని పిలుస్తా, లైక్ హీరోయిన్స్ డార్లింగ్ అని పిలుస్తా, అంటే నాతో పనిచేసే ప్రతి ఒక్కరిని నా దగ్గర ఉండే వాళ్ళని కూడా డార్లింగ్ అని పిలిచే నాకు అలవాటు. బట్ డార్లింగ్ అనేది ప్రభాస్ గారి వర్డ్, బట్ మనం వాడుతున్నాం కాబట్టి ప్రభాస్ అని లైక్ చేసినట్టే. డెఫినెట్లీ తారక్ గారు, తారక్ గారు అసలు చెప్పనక్కర్లేదు, ఆయనకు ప్రేమాభిమానాలకు అసలు తిరుగుండదు. తారక్ గారు, తారక్ గారిలో ఏంటంటే లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగా చూడొచ్చు ఆయన నుంచి. ఒక మన ఇంట్లో ఒక పెద్దమ్మ ఎలా చెప్తే అలా ఒక అన్నయ్య లాగా తీయచ్చు అన్నతోటి. అల్లోజన్ గారు, అల్లోజన్ గారు ఇంకా స్టైలిష్, స్టైలిష్ అంతే కదా, స్టైల్ ఆయన స్టైల్ ఎవరికి నచ్చకపోవడం ఉండదు, నాకు బాగా ఇష్టం. మీరు అడిగిన అన్ని అందరూ కూడా లైక్ నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ ఇప్పుడు నేను అడిగిన వాళ్ళు అందరూ కూడా చాలా కష్టపడి ఇండస్ట్రీకి వచ్చారు. ఇప్పుడు మీరు అడిగిన అన్ని పేర్లు కూడా వాళ్ళు సొంతంగా కష్టపడి పైకి వచ్చారు. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ, ఎవరిని ఒక క్వాలిటీ మనం హైర్ చేసుకోవచ్చు అంటే ఇండస్ట్రీలో కష్టపడి పైకి రావడం అనేది. ఈవెన్ మహేష్ బాబు గారు అయితే వీళ్ళందరూ కూడా యాక్చువల్లీ వాళ్ళు ఉండే స్టేజ్ అసలు కష్టపడాల్సిన పనుల. ఈ రోజు వరకు కూడా నేను స్టిల్ ఇప్పుడు కూడా ట్విట్టర్లో ఇన్స్టాలో చేశాను, జిమ్కి వెళ్ళేసి 3 hours 2 hours మహేష్ బాబు గారు చేసిన వీడియో ఒకటి పోస్ట్ చేశారు. అంటే ఈ వయసులో అన్నయ్య అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఒక మనం ఒకటి మనల్ని ఆడియన్స్ మనం రిసీవింగ్ చేసుకోవాలి, మనం ఇలాగే ఉండాలి వాళ్ళ కోసం. ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళ కోసం కష్టపడట్లే, ఎందుకు అంటే ప్రజలకు వెళ్ళిపోయారు. వన్స్ 1-2 సినిమాలే ఎవరైనా కష్టపడేది, తర్వాత వచ్చేసి ఆడియన్స్ నిలబడినకే కష్టపడతాము. అది ఎందుకు అంటే నాట్ ఓన్లీ మనీ, మనకు వచ్చిన డబ్బుల్లో 50-70% ప్రజలకే ఇస్తారు. ఎవరైనా మహేష్ బాబు గారు అయితే హార్ట్ ఆపరేషన్ కానీ ఇవి కానీ ప్లస్ కొన్ని ఊర్లనే అడాప్ట్ చేసుకుంటారు ఇలాంటి. రామ్ చరణ్ గారు అలాగే బ్లడ్ బ్యాంకులు, చిరంజీవి గారు, వీళ్ళు, ఎన్టీఆర్ గారు ఎన్నో సేవలు చేస్తుండ్రు, బాలకృష్ణ గారు, ఇలా ప్రతి ఒక్కరు ఏమీ యాక్టర్ అండి, నిలబడి సెటిల్ అయిన ప్రతి ఒక్క యాక్టరు 10 మందికి సేవ చేసే వాళ్ళే, వాళ్ళ ఇంటికి ఏం తీసుకోవట్లే. కాబట్టి నాకు కూడా మెయిన్ ఇష్టం ఏంటంటే నేను ఇండస్ట్రీలో నిలబడితే ప్రజలకు సేవ చేయాలనేది నా కోరిక రియల్గా.